వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఎండ అలాగే వాన సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్ళి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎటువంటి సంక్షేమ పథకాలు అందాయో వివరిస్తున్నారు. ప్రస్తుతం మనం ఎలమంచి నియోజకవర్గంలోనూ చేస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనే విషయాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఉన్నారు. సార్, చెప్పండి సార్, గత కొన్ని రోజుల నుండి కూడా మీరు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మీరు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? నేను ప్రచారం అంతా కూడా 6 నెలలు ముందరే జూన్ 7 తారీఖుతోటే కంప్లీట్ చేశాను. 186 రోజులు తిరిగాను, ఏ ఒక్క గడప వదిలిపెట్టలేదు. 186 రోజులు అందరినీ కలిశాను. మళ్ళీ ఇవాళ ఒకసారి అవకాశం ఉన్న దగ్గర డైరెక్ట్గా ఇళ్ళకి వెళ్ళి కొంతమందిని కలుస్తాను. ఎందుకంటే నామినేషన్ వేసిన తర్వాత ఇంక ప్రచారం అవ్వదు. ఇంకా వ్యాన్ మీద తిరిగి మీటింగ్లు పెట్టుకోవాలి తప్ప నామినేషన్ తప్ప 19 తారీఖు నామినేషన్ కూడా వేస్తున్నాను. అందువల్ల ఈ లోపలే ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రచారం ఉదయం సాయంత్రం కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రచారంలో చాలా స్పీడ్గా ఉన్నాం మేము. అన్నీ కంప్లీట్ చేసి వాళ్ళ తల కింద తపస్సు చేసిన వాళ్ళు ఇంకా ఇంటింటికి వెళ్ళి ప్రసక్తి లేదు. కాకపోతే వీధులను తిరిగి ఎక్కడ తిరిగినా 50 మందితో 25 మందితో ఉంటున్నారు కానీ అంతకంటే ఎక్కువ కార్యకర్తలు రావటం లేదు. ఇవాళ టీడీపీ శ్రేణులు అందరూ కూడా టీడీపీ కేడర్ అంతా కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. టికెట్ రాలేదన్న ఉద్దేశంలో కాకపోతే ఎవరు కూడా ముందుకు రావటం లేదు. మరి ఇక్కడైతే నేను అనుకోవడం ఎంత తక్కువ లేదన్నా 25 నుంచి 30 వేల మెజార్టీ పైనే కానీ తక్కువ ఉండకుండా మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాను. ఏ ఇంటికి వెళ్ళినా అలవాటే చెప్తున్నారు, మా పెద్ద కొడుకు మమ్మల్ని పోషించి ఆయన లేకపోతే మా బతుకులు లేవు, ఇవాళ మమ్మల్ని ఆదుకుంటున్న మహానుభావుడు అని చెప్పి ఎంతో ఎక్కడ చూసినా మహిళలుగా అయితే చెప్పకర్లేవద్దు. మహిళల్లో బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఇవాళ 75-80% మహిళా ఓటింగ్ తప్పకుండా వైఎస్ఆర్ పార్టీకి వస్తుంది. మా నియోజకవర్గంలో అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ప్రచారం అయితే ఇది కూడా ఇంక 2-3 రోజులే, అంతకంటే ప్రచారం చేయడం కూడా టైం జరపలేదు. వాళ్ళు ఇంకా వెళ్ళలేదు కూడా, ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేయలేకపోతారు. ఎందుకంటే ఇంకా టికెట్ డౌట్ అని చెప్పి ఇంకా ఆలోచనలోనే ఉంది. ఆ టికెట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే పేపర్లో రావడం అది రావడం, మన పవన్ కళ్యాణ్ వచ్చాడు, వచ్చి అనకాపల్లిలో వ్యాన్ ఎక్కారు, అది వారావాహిని ఎక్కిన తర్వాత ఆ పంచగారు రమేష్ని మన అనకాపల్లి కొంతాల రామకృష్ణ గారిని పిలిచారు. మరి నేను కూడా ఇక్కడే ఉన్నానని చెప్పి మరి ఆయన చెప్పడం జరిగింది. అయినా సరే మీద పిల్లలేదు, ఎమ్మెల్యేలు అందరి పేర్లు చదివాడు కానీ మరి ఈ పేరు చదవలేదు. చదవకపోతే మళ్ళీ అనుమానంగా ఉంది, ఇది మారుస్తారేమో అని. ఇంకా ఇప్పటికీ టిల్లు ఇంకా అదే కొనసాగుతుంది. సార్, మీరు ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ప్రజల్లో ఎటువంటి ఆనందం కనిపిస్తుంది గడప గడప ఇల్లు? ప్రజల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, ఈ సంక్షేమ కార్యక్రమాలు రావాలన్నా మళ్ళీ వాలంటరీ వ్యవస్థ ద్వారా మన ఇంటికి ప్రభుత్వ పథకాలు అందాలని సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని బలంగా నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందిన కుటుంబాలు ఆయన రుణం తీర్చుకోవడం కోసం ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న ఒకసారి 2019లో ఆయన ఓటేసింది ఆయన పరిపాలన చూడడానికి, ఈసారి ఓటేసింది ఆయన రుణం తీర్చుకోవడానికి. ఇన్ని ప్రతి కుటుంబంలో 200,000 రూపాయలు లబ్ధి పొందారు. నేరుగా వాలంటరీ వ్యవస్థ ద్వారా 1 రూపాయి లంచం లేకుండా తీసుకున్నారు. ఒక ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, 1 నెల రోజులనే చంద్రబాబు నాయుడు తాలూక కుట్రలు తెలిసిపోయి వాలంటీర్ ఎవరు రాలేదు. మొన్నటి ఎండలో పాప ముసలి వాళ్ళు అవాతాతలు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా ఎండలో నిలబడి పెన్షన్ తీసుకున్న పరిస్థితి వచ్చింది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తేడా ఉంటే ఏ రకంగా పరిపాలన వాళ్ళు అందిస్తారనేది ఆ కళ్ళారు చూశారు. అందువల్ల అటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా 100కి 100% ఎలమంచి నియోజకవర్గం కాదు, అనకాపల్లి జిల్లాలో 7 శాసనసభ స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మంచి మెజార్టీతో గెలవబోతుంది. సార్, ఎలమంచి నియోజకవర్గంలో ఎటువంటి సంక్షేమ అభివృద్ధి జరిగింది? గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో మన నవరత్నాల్లో భాగంగా ప్రతి గడపకి కూడా ఈరోజు ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు చేసాం. కాబట్టి ఈరోజు ధైర్యంగా వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి ఓటు అడగగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ధైర్యంగా సంక్షేమ కార్యక్రమాలని మనం సక్రమంగా చేసాం కాబట్టి. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు విషయానికి వస్తే మరి మన ఎప్పటి నుంచో సుమారు 15 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్బ్రిడ్జ్ మరి అక్కడ ఎల్మచిలి మున్సిపాలిటీలో పూర్తి చేయడం కానీ, అలాగే మన మునోపాక నుంచి అచితాపురం రోడ్డు మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు అందించడం కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఊహించలే ప్రజలు కూడా ఈ రకంగా చేసి అందరికీ కూడా చేస్తారన్న విషయం ఎవరు కూడా ఊహించలే. ఆ రకంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కూడా మరి ఎల్మచిలిలో చాలా బాగా చేసామని చెప్పి అనుకుంటాను.
కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని, తాము ప్రచారానికి వెళ్తున్న సమయంలో ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలమంచి నియోజకవర్గంలో జరిగాయని, ఖచ్చితంగా ఎలమంచి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ 25 నుంచి 30 వేల మెజార్టీతో గెలుస్తుందని ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు ఎలమంచిల నుంచి.